డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం అనే పాఠంలో పార్ట్ త్రీ మూడో భాగాన్ని పరిశీలిద్దాం ఈ పార్ట్ త్రీలో మీకు నేను ఒక కృత్యం గురించి వివరిస్తాను ఆ కృత్యం అనేది ఎలా చేయాలి దాని యొక్క ఫలితాలు ఏంటి వాటి గురించి వివరిస్తాను మరి కృత్యం యొక్క ఉద్దేశం ఏంటి అంటే పతన కోణానికి వక్రీభవన కోణానికి మధ్య ఎలాంటి సంబంధం ఉంది ఆ మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించడం అనేది కూర్చో యొక్క ఉద్దేశం పతన కోణం అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పతన కిరణానికి లంబం వద్ద గీయబడిన లంబానికి మధ్యగల కోణాన్ని పతన కిరణానికి పతన బిందు వద్ద గీయబడిన లంబానికి మధ్యగల కోణాన్ని పతన కోణం అంటాం దీన్ని అయితే సూచిస్తాం ఒక్రీ భవన కోణం అంటే ఒక్రీ కిరణానికి పతన బిందు వద్ద గీయబడిన లంబానికి మధ్యగల కోణాన్ని ఒక్రీ భవన కోణం అంటాం దీని ఆరుతో సూచిస్తాం పతన కోణానికి ఒకరి బోన మధ్య ఏ సంబంధం ఉంది అన్నది ఇప్పుడు మనం గుర్తించాలి అయితే ఇదే ఉద్దేశంతో ఇంతకు ముందు క్లాసులు అంటే ఇంతకుముందు వీడియోలో కూడా ఒక ప్రయోగశాల కూర్చొని నిర్వహించాం అక్కడ కూడా పతన కోణానికి వక్రీభవన ఓన కోణానికి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించడమే ప్రయోగశాల కృత్యం ఒక ఉద్దేశంగా చేశాం అయితే దానికి దీనికి తేడా ఏంటంటే దానిలో పతన కిరణం విరళయానకు నుంచి సాంద్రత యానకులోనికి ప్రయాణించేటప్పుడు వాటి మధ్య సంబంధం ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు జరగబోయే కృత్యం ఏంటంటే కాంతి కిరణం సాంద్రత యానకు నుంచి విరళయానకానికి వచ్చే సందర్భంలో మనం పరిశీలించుదాం అది మరి ఈ కుర్చీ నిర్వహించాలంటే మనకు కొన్ని పరికరాలు కావాలి కదా అవి ఏంటంటే ప్రో సర్కిల్ ఇక్కడ పట్టణంలో చూపించాం కదా దీన్నే వృత్తాకార కోణమాని అంటాం ప్రో సర్కిల్ రెండు స్ట్రాలు ఒక పారదర్శక పాత్ర కొంత నీరు మనకి కావాలి ఈ కుర్చీ యొక్క నిర్వహణకి ఇది ఒక పారదర్శక పాత్రలో కొంత నీరు తీసుకున్నాం ఇక్కడ పారదర్శక పాత్ర అంటే ఏంటి అంటే ఏంటి పదార్థాలు మనం ముఖ్యంగా రెండు భాగాలుగా వివరించుకుంటే పారదర్శక పదార్థాలు అపారదర్శక పదార్థాలు ఏ పదార్థమైతే కాంతిని గుండా పోనిస్తుందో దాన్ని పారదర్శక పదార్థం అంటాం గాజు ఇవన్నీ కూడా కాంతిని పోనిస్తాయి కాబట్టి పారదర్శక పదార్థం అటువంటి ఒక పారదర్శక గాజు గిన్నె లాంటి దాన్ని ఒక పాత్రను తీసుకున్నాం దానిలో కొంత నీటిని తీసుకోవడం జరిగింది ఏది ఈ కుర్చి నిర్వహించడానికి దీనికి ఏం చేద్దామంటే ఒక ప్రో సర్కిల్ వృత్తాకార కోణమని తీసుకున్నాం దీనికి ఇక్కడ ఒక రేఖ ఉంది అది లంబరేగ్గా తీసుకుంటాం ఈ కో లంబరేఖ మనం లంబం గీస్తుంటాం కదా అలాంటి లంబ రేగ్గా దీని ఈ నల్లటి గీతని భావించుదాం సరే ఈ ఎరుపుది ఏంటంటే ఒక స్ట్రా ఒక స్ట్రాని ఏర్పాటు చేస్తాం ఇది అంటే ఈ వృత్తాకార కోణమానికి ఒక స్ట్రాని ఏర్పాటు చేసి దాన్ని నీటిలోకి దింపాం అంటే పాత్రలో ఉన్న నీటిలో ఆ స్ట్రా మునిగే విధంగా పెట్టాం ఈ స్ట్రాని మనం పతన కిరణంగా భావిద్దాం ఇక్కడ ఏం చేస్తాం కోణం మీరు పరిశీలించినట్లయితే దీన్ని పది డిగ్రీల కోణంలో అమర్చాం ఈ నీటిలో ఉన్న స్ట్రాని ఈ లంబరేఖతో పది డిగ్రీల కోణం చేసే విధంగా అమర్చాం పది డిగ్రీల కోణంలో ఒక స్ట్రాని అమర్చడం జరిగింది ఈ స్ట్రాని ఎక్కడ అమర్చాం ఈ ప్రో సర్కిల్ వృత్తాకార కోణమానికి కేంద్రం దగ్గర నుంచి అంచు దగ్గరికి అమర్చాం దీన్ని మనం పతన కిరణంగా భావిద్దాం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంకొక స్ట్రా తీసుకొని దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకొక స్ట్రాని అమర్చడం అమర్చాం సరే ఏదో ఒక విధంగా అమర్చాం ఇలా చూస్తే మనం పైన చూసినప్పుడు ఈ పాత్ర పైన చూసినప్పుడు ఎలా ఉన్నాయి ఈ రెండు స్ట్రాలు ఒకే సరళ రేఖలో ఉండే విధంగా ఫస్ట్ మనం పెట్టినప్పుడు ఈ రెండో స్ట్రా ఎక్కడైనా ఉండొచ్చు కానీ మనం ఏం చేయాలంటే నుండి చూస్తున్నప్పుడు నుండి కంటితో మనం చూస్తున్నప్పుడు ఈ రెండో స్ట్రా ఈ బ్లూ రంగులో ఉన్నది రెండో స్ట్రాగాను ఎరుపు రంగులో ఉన్నదాన్ని మొదటి స్ట్రాగా మనం భావిద్దాం ఈ రెండో స్ట్రాని మొదటి స్ట్రాతో ఏకీభవించే విధంగా అంటే రెండు కూడా ఒకే సరళరేఖలో ఉండే విధంగా అమర్థం ఇప్పుడు మనం పైననుడి చూస్తే ఈ రెండు స్ట్రాలు ఒకే సరళ రేఖలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంటాయి ఇక్కడ మనం మొదటి స్ట్రాని కిరణంగా భావించవచ్చు రెండో స్ట్రాని భవన కిరణంగా భావించవచ్చు ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏం చేద్దాం ఈ రెండు ఒకే సరళరేఖలో ఉన్నాయి కదా ఈ వృత్తాకార కోణమాన్ని స్ట్రాల్తో సహా బయటికి తెద్దాం బయటికి తీసుకుందాం బయటికి తీస్తే చూస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు నీళ్ళలో ఉన్నప్పుడు చూడండి రెండు ఎలా ఉన్నాయి ఈ రెండు స్ట్రాలు ఒకే సరళ రేఖలో ఉన్నాయి మనం ఏమాత్రం కదవకుండా స్ట్రాలు కదలకుండా ఆ వృత్తాకూరకోవడం అని బయటికి తీసాం ఇక్కడ చూడండి బయట ఉన్నది ఇక్కడ తీరా చూస్తే మరి రెండు స్ట్రాలు ఒకే సరళ రేఖలో ఉన్నాయా లేవు ఈ రెండు స్ట్రా కొంచెం పక్కకి అంటే కొంత కోణంతో పక్కకి జరగడం జరిగింది అంటే ఈ లంబానికి ఈ నలుపు గీత లంబంగా మనం అనుకున్నట్లయితే లంబానికి కొంచెం దూరంగా జరిగింది మరి నీటిలో ఉన్నప్పుడేమో ఒకే సరళ ఉన్నట్లు ఉన్నట్లున్నాయి దాన్ని బయటికి తీస్తే ఆ రెండు ఒకే సరళ రేఖలో రా కాకుండా కొంత కోణంతో విభేదిస్తూ ఉన్నాయి ఇలా ఎందుకు జరిగింది అంటే మనం అంత ముందు నేర్చుకున్నాం కాంతి వక్రీభవనం నీటిలో ఉన్నప్పుడు ఈ కాంతి కిరణం నీటి నుండి గాలిలోకి వస్తుంది అంటే సాంద్రత యానకం నుంచి విరళయానకలోనికి వస్తుంది మరొక కాంతి కిరణం ఒక యానకము నుండి వేరొక యానకంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అనుకున్నాం కాంతి వక్రీభవనం చెందుద్ది మరి ఇక్కడ ఉన్న సందర్భంలో ఈ కాంతి కిరణ్ ఎక్కడి నుంచి బయలుదేరింది ఎరుపు రంగు స్ట్రా ఎక్కడ ఉంది నీటిలో ఉంది అంటే నీటిలో నుంచి బయట గాలిలోకి వచ్చినట్టుగా మనం భావించినట్లయితే కాంతి కిరణం సాంద్రత యానక నుంచి విరళ విరళయానకలోకి ప్రయాణిస్తుంది మరి ఇప్పుడు ఏం జరిగింది భవనానికి గురవటం వల్ల ఇదేమైంది లంబానికి కొంచెం దూరంగా జరిగింది ఇది మరి ఈ యొక్క రెండో స్ట్రాని మనం ఉక్రీభవన కిరణంగా భావించాం కాబట్టి ఈ లంబానికి రెండో స్ట్రైక్ మధ్య ఉన్న కోణాన్ని కూడా మనం కొలవాలి కొలిచినట్లయితే అది ఏమవుతుంది వక్రీభవన కోణం అవుతుంది మొదటి స్థాని ఆల్రెడీ మనం పది డిగ్రీల కోణంలో మనమే అమర్చాం పతన కోణం మనమే అమర్చాం మరి ఒక్రీభవనం కోణం ఎంత వచ్చింది అని మనం సరిగ్గా పరిశీలించినట్లయితే మనకి కొంత తెలుస్తుంది వాటిని మనం పర్టికులర్ నమోదు చేసుకోవాలి ఈ విధంగా ఈ మొదటి స్థాని వేరు వేరు కోణాల్లో అమర్చి ఒకసారి పది డిగ్రీల దగ్గర ఇరవై దగ్గర ముప్పై దగ్గర ఇట్లా ఒక మూడు నాలుగైదు సార్లు పతన కిరణ పతన కిరణ స్థానాన్ని మార్చాలి కాబట్టి మొదటి స్ట్రాని వేరు వేరు కోణాలు అమర్చి రెండో స్ట్రాని మరి దాన్ని కూడా మొదటి నీటిలో ఉన్నప్పుడు మొదటి స్ట్రాతో ఏకీభవించగా మర్చి బయటికి తీసినట్లయితే అది కొంత వేరే కోణంలో ఉంటుంది ఆ కోణాన్ని కూడా కొలవాలి ఈ విధంగా ఇదే ప్రయోగాన్ని మనం నాలుగైదు సార్లు చేసి ఆ పతన కోణము ఒకరి బోను కోణాల్ని ఇలా పట్టికలో నమోదు చేసుకోవాలి ఈ పట్టికలు ఏమున్నాయి మొదటి నెల వరుస వరుస సంఖ్య రెండోది పతన కోణం మూడోది ఒక్రీ బోను కోణం నాలుగోది సైనార్ సైన్ అన్నది త్రికోణమితియ నిష్పత్తి సైనార్ ఆర్ అంటే ఒకరి కోణం అలాగే సైనై ఐ అంటే పతనకోణం ఈ రెండు కనుక్కోవాలి ఇక్కడ మనం సైనార్ని సైనతో భాగించాలి ఇంతకుముందు కృత్యంలో ఏం చేసాం సైనయ్ బై సైనార్ తీసుకును ఎందుకంటే అక్కడ కాంతి కిరణం విరళయానకు నుంచి సాంద్రత ప్రయాణిస్తున్న సందర్భం అది ఇక్కడ కాంతి కిరణం సాంద్రత యానుకుండా విరళయానుకులకు ప్రయాణిస్తున్న సందర్భం కాబట్టి ఇక్కడ మనం సైనార్ బై సైన నిష్పత్తి తీసుకోవాలి మరి మొదటి సందర్భంలో పతనకోణం పది డిగ్రీలు ఉండే విధంగా మొదటి స్థానం మనం అమర్చినప్పుడు ఉక్రీ బోనకోణం ఎంత వస్తుందని మనం ప్రయోగం చేస్తే పదమూడు డిగ్రీలకు వచ్చింది మరి దీన్ని సైన్ ఆర్ కనుక్కోవాలి ఆర్ అంటే ఒకరి అనుకోను సైన్ పదమూడు డిగ్రీలు ఇది ఎక్కడ వస్తుందంటే మనం ఆల్రెడీ చెప్పుకోం సంవర్గమాన పట్టికలో టేబుల్ పట్టికల పుస్తకం ఉంటుంది లాగార్థం టేబుల్స్ బుక్లో దీని విలువలు ఉంటాయి సైన్ థర్టీన్ సైన్ పదమూడు విలువ కనుక్కుంటే అది సున్నా పాయింట్ రెండు రెండుగా మనకు తెలుస్తుంది దాన్ని నమోదు చేసుకోవాలి అలాగే అదే లాగార్థం టేబుల్ బుక్ నుండి సైన్ ఐ ఐ అంటేంటి పతనకోణం ఇక్కడ అయ్యంటే పది డిగ్రీలు కాబట్టి సైన్ పది డిగ్రీలు సైన్ టెన్ డిగ్రీస్ కూడా కనుక్కుంటే సున్నా పాయింట్ ఒకటి ఏడుగా వస్తుంది సైన్ ఆరుని సైన్తో భాగించండి ఇలా భాగించడం మనకి ఒకటి పాయింట్ మూడుగా ఆన్సర్ వస్తుంది అలాగే రెండో సందర్భంలో పతన కోణాన్ని మనమే ఏర్పాటు చేస్తాం మొదటి స్ట్రాని మనమే అడ్జస్ట్ చేస్తాం ఇరవై డిగ్రీల కోణంలో అమర్చేసాం మరి ఆ వృత్తాకార కోణం అని నీటి నుంచి బయటికి తీసిన తర్వాత ఆ రెండో స్ట్రా కోణాన్ని గమనించినట్లయితే అది ఒకరి కోణం అవుతుంది అది ఇరవై డిగ్రీలుగా మనకి తెలుస్తుంది ప్రయోగం నిర్వహించినప్పుడు వాటి విలువలు ఈ విధంగా కనుక్కుంటాం మరి దీనికి కూడా సైనార్ బై సైన్ అయి విలువ ఎంత వచ్చింది ఒకటి పాయింట్ మూడు రెండు మూడో సందర్భంలో కోణాన్ని అంటే మొదటి స్ట్రాని ఇరవై ఐదు డిగ్రీల కోణంలో ఉండే విధంగా అమర్చుకున్నాం ఒకరి కోణం ముప్పై నాలుగు డిగ్రీలు వస్తుంది సైనార్ సైన్యులు కనుక్కుంటాం వాటిని భాగారం చేసినట్లయితే మనకు ఆన్సర్గా ఒకటి పాయింట్ మూడు తెలుస్తుంది అలాగే నాలుగు సందర్భంలో మొదటి స్టాని అంటే పతన కిరణాన్ని ముప్పై డిగ్రీల కోణంలో ఉంచాం అంటే పతన కోణం థర్టీ డిగ్రీస్ తీసుకున్నాం మరి ఒక్రీ బోన్ కోణం మనకి నలభై రెండు డిగ్రీలు వస్తుంది వాటి విలువలు ఈ విధంగా ఉంటాయి ఆ నిష్పత్తి కనుక్కుంటే ఒకటి పాయింట్ మూడు రెండుగా తెలుస్తుంది మరి మనం ఏం గమనించాం ఈ చివరి నిలువరుసలు విలువలన్నీ గమనించినట్లయితే అన్నీ కూడా దగ్గర దగ్గరగా సమానంగా ఉన్నాయి అన్నీ కూడా సమానంగా ఉన్నాయి స్థిరరాశిగా ఉంది అంటే సైనఆర్ బై సైన అనే నిష్పత్తి స్థిరంగా ఉంది ఈ స్థిరరాశినే నీటి యొక్క వక్రీభవన గుణకం అంటాం ఇక్కడ కాంతి కిరణం నీటి నుండి గాల్లోకి ప్రయాణిస్తుంది కాబట్టి ఇక్కడొచ్చిన సమాధానం మనం దేన్ని సూచిస్తుంది నీటి యొక్క వక్రీభవన గుణకాన్ని సూచిస్తుంది కాబట్టి మనం యావరేజ్గా తీసుకుంటే సరాసరిగా తీసుకుంటే నీటి వక్రీభవన గుణకం ఒకటి పాయింట్ మూడుగా మనం కనుక్కోవడం జరుగుతుంది మరి మామూలుగా మనకి దీన్ని స్నెల్ నియమో అంటాం ఇంతకుముందు చెప్పుకున్నాం ఎన్ ఇజుకోడు సైనే బై సైనార్ ఇక్కడ ఎన్ అంటే రెండు యానకాలుగా తీసుకున్నప్పుడు ఎన్ టూ బై ఎన్ వన్ రాస్తాం ఎన్ టూ బై ఎన్ వన్ సైన్ సైన్ఏ బై సైనార్ ఇక్కడ వన్ అంటే మొదటి యానకం నీరు ఎన్ టూ అంటే రెండో యానకు గాలి అవుతుంది గాలికి విలువ ఒకటిగా తీసుకుంటాం కాబట్టి మనకు తెలుసు కాబట్టి గాలి ఒక్కరి పనుకుని ఒకటిగా తీసుకున్నప్పుడు ఇక్కడ నీటి యొక్క ఉక్రీభవన గుణకాన్ని ఎన్ అనుకున్నట్లయితే అప్పుడేమవుతుంది ఈ సూత్రం ద్వారా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై సైన ఇదే సందర్భం కాంతి కిరణం సాంద్రత యానకు నుండి విరళ యానకులోకి ప్రవేశిస్తున్న సందర్భం ఈ సందర్భంలో ఈ యొక్క ఫార్ములా వస్తుంది దీన్ని నీటి యొక్క ఉక్రీభవన గుణకానికి సమానం మరి మనం ప్రయోగం చేసి దాని విలువ ఎంతగా కనుక్కున్నాం ఒకటి పాయింట్ మూడుగా కనుక్కున్నాం మరి ఇంకా మీరు పరిశీలించినట్లయితే అంటే ఇక్కడ నీటి వక్రీభో గుణకానికి కనుక్కోవటమే కాకుండా పతన కోణానికి వక్రీభోన కోణానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలనుకున్నాం మరి ప్రతి సందర్భంలో చూడండి పతన కోణం అంటే ఎక్కడ ఉంది నీటిలో ఉంది వక్రీభోన కోణం ఎక్కడ వస్తుంది గాలిలో వస్తుంది అంటే పతన కోణం పది ఉంటే వక్రీభోన కోణం పదమూడు ఉంది ఇరవై ఇరవై ఏడు ఇరవై ఐదు ముప్పై నాలుగు ముప్పై నలభై రెండు అంటే ఏం జరిగింది ప్రతి సందర్భంలో కూడా ఉక్రీభోను కోణం పతనకోణం కన్నా ఎక్కువగా ఉంది అంటే కాంతి కిరణం సాంద్రత యానకు నుంచి విరళయానకులకు వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది లంబానికి దూరంగా జరుగుతుంది అందువల్ల ఇక్కడ ఏమవుతుంది మనకి ఉక్రిభోను కోణం విలువలు పెరిగినాయి అన్నమాట ప్రతి సందర్భంలో కూడా పతన కోణం కన్నా కోణం ఎక్కువగా ఉంది ఇంతకుముందు చేసిన ప్రయోగకృత్యంలో పతనకోణం విలువలు ఉక్రీభోను కోణం కన్నా ఎక్కువగా ఉండేవి ఇక్కడ మాత్రం మరి వక్రీభవన కోణం పతన కోణం కన్నా ఎక్కువగా ఉంటుంది దీనికి కారణం కాంతి కరణం సాంద్రత యానకు నుంచి విరడయానకులకు ప్రవేశిస్తున్నప్పుడు లంబానికి దూరంగా వంగి ప్రయాణిస్తుంది అనే విషయం మనకి అర్థమవుతుంది ఈ విధంగా ఈ కృత్యం ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే వక్రీభవన కోణం పతన కోణం కన్నా ఎక్కువగా ఉంటుంది అని తెలుసుకోవడం జరిగింది అంతేకాకుండా నీటి యొక్క వక్రీభవన గుణకాన్ని కూడా మనం కనుక్కోవడం జరిగింది ఇది ఒక కుర్చి యొక్క నిరూపణ మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇవ్వవుతుంది పైలను బట్టి నీటి నుండి అంటే సాంద్రత యానకం గాలిలోకి అంటే విరళ యానకంలోకి కాంతి ప్రయాణించేటప్పుడు వక్రీభవనం కోణం విలువ కోణం విలువ కన్నా ఎక్కువగా ఉన్నట్లు గమనించవచ్చు పట్టికలో చివరి నీళ్ళు వరుసలోని విలువ స్థిరంగా ఉన్నది అనగా సైనై బై సైనార్ ఈ సందర్భంలో సైనార్ బై సైనై మామూలుగా అయితే సైన్ ఐ బై సైనార్ అంటాం ఈ సందర్భంలో సైన ఆర్ బై సైన్ విలు స్థిరంగా ఉంది దీన్ని స్నల్ నియమం అంటాం స్నల్ నియమం అని ఎలా కూడా రాసుకోవచ్చు సైన్ ఐ బై సైనజ్ ఈక్వల్ టు ఎన్ టూ బై ఎన్ వన్ దీన్ని గుణించినట్లయితే ఎన్వన్ సైన్ ఐజ్వల్ టు ఎన్ టూ సైనఆర్ వస్తుంది ఇక్కడ ఎన్ టూ బై ఎన్ వన్లో ఎన్ టూ అంటే గాలి యొక్క ఉకి బొండు ఒకటిగా తీసుకుంటాం ఎన్ వన్ అంటే నీటి ఉకిరి బండు గుణం ఎన్గా తీసుకున్నట్లయితే మనకు ఆ ఎనభైలో కనుక్కోవడం జరిగింది కాబట్టి నీటి యొక్క ఒకరి పండుగనుక ఎంతగా కనుక్కున్నాం ఒకటి పాయింట్ మూడు లాగా కనుక్కోవడం జరిగింది ఇది ఈ కుర్చీ యొక్క వివరణ మరొక అంశం గురించి నేర్చుకుందాం సందిగ్ధ కోణం సందిగ్ధ కోణం అంటే ఏంటి అనేది చూద్దాం ఈ సందిగ్ధ కోణం తెలుసుకోవడం కోసం ఒక చిన్న యానిమేషన్ చూద్దాం అంటే కుర్చ్యాన్ని యానిమేషన్ ద్వారా చూపించడం జరుగుద్ది దీనికోసం ఏం చేద్దామంటే ఒక సాంద్రత యానకాన్ని తీసుకుందాం అంటే నీరు ఒక పాత్రలో గాజు పాత్రలో నీరు తీసుకున్నాం ఇది సాంద్రతయానకంగా పనిచేస్తుంది ఈ గాజు పాత్ర పై భాగం ఏముంటుంది గాలి అది దేనిగా పనిచేస్తుంది విరళయానకంగా పనిచేస్తుంది అంటే ఈ రంగుగా ఉన్న ప్రాంతం సాంద్రతయానకం నీరుగాను ఈ పైన ఉన్న తెలుపు రంగులో ఉన్న ప్రాంతం విరళయానకం గాలిగాను మనం భావించుతాం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక సరళరేఖ గీద్దాం ఈ స్థలం ఏం చేస్తుంది ఈ నలుపు రంగులో ఉన్నది నీరుని గాలిని రెండు యానకాని వేరు చేసే తలంగా దీన్ని భావించవచ్చు ఈ నలుపు రంగులో ఉన్న గీత ఏం చేస్తుంది విరళ యానకాన్ని సాంద్రత యానకాన్ని వేరు చేస్తుంది కాబట్టి గాలి నీరు యానకాన్ని వేరు చేసే తలంగా దీన్ని భావిద్దాం ఈ తలానికి తొంభై డిగ్రీల కోణంలో ఒక నిలువ గీతను గీసినట్లయితే దాన్ని లంబం అంటాం దాన్ని లాంబం అంటాం ఇప్పుడు దీని మీదకి ఏం చేద్దాం అంటే ఒక కిరణాన్ని ప్రయాణింపు చేద్దాం దాన్ని పతన కిరణం అంటాం ఈ పతన కిరణం ఎక్కడి నుంచి ప్రయాణిస్తుంది ముందుగా నీటిలోంచి ప్రయాణిస్తుంది ఈ బిందువు అంటే దాని పతన బిందు అంటాం ఈ పతన కిరణం సాంద్రత యానకుల నుంచి ప్రయాణించి పతన బిందు వద్ద పతనం చెందింది ఇది ఎక్కడికి ప్రవేశిస్తుంది పైన ఎవరున్నారు గాలి అంటే విరళయానకం కాబట్టి ఈ పతన కిరణం సాంద్రత యానకు నుంచి విరళయానుకూలనికి ప్రయాణిస్తుంది ప్రయాణించినప్పుడు ఏం జరుగుద్ది తన దిశను మార్చుకుంటుంది ఎందుకు మార్చుకుంటుంది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం వేరువేరు అనకాల్లో కాంతి ఒడి వేరువేరుగా ఉంటుంది కాబట్టి దాన్ని దిశ మార్చుకుంది మరి దిశ ఎలా మారింది ఇక్కడ ప సాంద్రత కిరణంలోంచి విరళనకలోనికి ప్రయాణించినప్పుడు ఈ వక్రీభవన కిరణం ఏం జరిగింది లంబానికి దూరంగా జరిగి ప్రయాణించింది లంబానికి దూరంగా వంగి ప్రయాణించింది ఇది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఒక ఇది ఒక సందర్భం ఇంకో సందర్భాన్ని పరిశీలిద్దాం ఇంకొక ప్రాంతంలో మరొక లంబాన్ని ఈ యొక్క గాలి నీరు యానకాన్ని చేసే తలం దగ్గర మరొక లంబాన్ని గెద్దాం ఇప్పుడు మరొక పతన కిరణాన్ని తీసుకుందాం ఈ పతన కిరణం కూడా నీటిలోంచి ప్రయాణించి పతన బిందు వద్ద పతనం చెందింది ఇది ఎక్కడికి వెళ్తుంది గాలి అంటే విరళ యానకలోకి వస్తుంది మరి ఈ రెండు సందర్భాలు గమనిస్తే ఏం జరిగిందంటే ఈ పతన కోణం పెరిగింది మొదటి చిత్రంలో కన్నా రెండో చిత్రంలో పతన కోణం పెరిగింది పెరగటం వల్ల ఉకిరి కోణం కూడా ఏమైంది పెరిగింది అంటే లమ్మానికి కొంచెం దూరంలో ఇది ఉకి భోవనం చెందటం జరిగింది ఇంకొక సందర్భాన్ని పరిశీలించడం కోసం మరొక బిందు వద్ద లంబానికి గీస్తాం మూడో మూడవ బిందు వద్ద లంబానికి గీయడం జరిగింది ఇక్కడ కూడా ఒక పతన కిరణాన్ని పతనం చెందిద్దాం ఈ పతన కిరణం కూడా ముందు నీటిలో ప్రయాణించి పతన మీద పతనం చెందింది మరి ఈ మూడు చిత్రాలు పరిశీలిస్తే క్రమంగా ఏమవుతుంది పతన కోణం పెరుగుతుంది మొదటి బొమ్మ కన్నా రెండో బొమ్మలో రెండు కన్నా మూడులో పతన కోణం అంటే పతన కిరణానికి లంబానికి మధ్య ఉండే కోణం ఏమైంది క్రమక్రమంగా పెరిగింది ఇప్పుడు వక్రీభవన కిరణాన్ని పరిశీలిద్దాం ఇది కూడా ఏమైంది ఉక్రీ బోను కోణం కూడా పెరిగింది పతన కోణం పెరిగితే దానికి అనుకూలంగా ఉక్రీ కోణం కూడా పెరిగింది అంటే లంబానికి ఇంకా ఎక్కువ దూరంలో వంగి ప్రయాణించింది మరొక సందర్భాన్ని పరిశీలించడం కోసం ఇంకొక బిందు వద్ద నాలుగో బిందు వద్ద మరొక లంబాన్ని గిద్దాం గీచం ఇప్పుడు ఒక పతన కిరణం తీసుకుందాం ఈ ఎరుపు రంగులోని గీత పతన కిరణాన్ని సూచిస్తుంది ఇది ముందు నీటిలో ప్రయాణించింది పతన బిందు వద్ద పతనం చెందింది ఈ నాలుగు పటాలను పరిశీలిస్తే పతన కిరణం క్రమక్రమంగా ఏమవుతుంది పెరుగుతుంది ఈ నాలుగో కిరణంలో కూడా పతన కిరణం కొంచెం ఎక్కువగా పెరిగింది ఇప్పుడు ఈ వక్రీభవన కిరణం ఎటు ప్రయాణిస్తుందో గమనించండి జాగ్రత్తగా గమనించినట్లయితే ఎటు వెళ్ళింది చూసారా ఈ నలుపు గీత మార్గంలో వెళ్ళింది అంటే ఈ నాలుగో సందర్భంలో వక్రీభవనం చెందిన కిరణం గాలి నీరు యానకాన్ని వేరు చేసే తలం వెంబడే వెళ్ళింది దానికి ఆనుకొని వెళ్ళింది అంటే ఇక్కడ ఈ సందర్భంలో మరి వక్రీభవన కోణం ఎంత ఉంటుంది తొంభై డిగ్రీలు ఉంటుంది ఈ సందర్భంలో మిగతా చోట వేరువేరు కోణాలు ఉంటాయి మరి ఇక్కడ ఈ నాలుగో సందర్భంలో కిరణం ఈ తలాన్ని తాకుతూ ద అది వెళ్ళే దిశలో ప్రయాణించింది అంటే ఇప్పుడు లంబానికి వక్రీభవన కిరణానికి మధ్య ఉన్న కోణాన్ని ఒకరి కోణం అంటాం ఈ సందర్భంలో ఒక్రీ కోణం తొంభై డిగ్రీలుగా మనం గుర్తించాం మరి ఈ వక్రీ కోణం తొంభై డిగ్రీలు ఉన్నప్పుడు ఇక్కడ పతన కోణం ఎంతో కొంత ఉంటుంది కదా దాని సి అనుకుందాం అది ఎంతైనా కావచ్చు మనం ప్రయోగపూర్వకంగా చేస్తే అది తెలుస్తుంది ముప్పై డిగ్రీల నలభై అంత ఉంటుంది మరి ఈ విధంగా ఉన్న పతనకోణం అంటే వక్రీభవన కోణం తొంభై డిగ్రీలు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పతనకోణానికి ఒక పేరు పెట్టారు ఇది ఒక ప్రత్యేక సందర్భం ఈ పతన కోణాన్ని సందిగ్ధ కోణం క్రిటికల్ యాంగిల్ అంటారు అవుంటారు దీన్ని సందిగ్ధ కోణం అంట ఎప్పుడు అంటే ఒక కాంతి కిరణం సాంద్రతయానకు నుంచి విరళయానకులోనికి ప్రయాణించేటప్పుడు వక్రీబోన కోణం తొంభై డిగ్రీలు ఉన్నట్లయితే అప్పుడు ఏర్పడినటువంటి పతన కోణాన్ని సందిగ్ధ కోణం క్రిటికల్ యాంగిల్ అని చెప్తారు కాబట్టి ఈ సందిగ్ధ కోణాన్ని మనం పరిశీలించాలంటే ఎటువంటి వక్రీబోనం తీసుకోవాలి కాంతి కిరణం సాంద్రత యానకుల నుండి విరళయానులకు యానకులనికి ప్రయాణించే సందర్భాన్ని మనం తీసుకోవాలి ఇది సందిగ్ధ కోణం దీన్ని నిర్వచనం చూద్దాం అసలు సందిగ్ధ కోణం అంటే అండి ఏ పతనకోణం వద్దనైతే వక్రీభవన కిరణం సాంద్రత యానకం విరళ యానకాన్ని వేరు చేసే రేఖ వెంబడి ప్రయాణిస్తుందో ఆ పతన కోణాన్ని సందిగ్ధ కోణం అంటారు ఇంకా ఇంకా మిగిలినటువంటి అంశాలని తదుపరి వీడియోలు విడుస్తాను ఈ మూడో భాగం మీకు అర్థం కావాలంటే ఈ పాఠ్యానికి సంబంధించినటువంటి ఒకటో భాగాన్ని రెండో భాగాన్ని కూడా చూడండి అవి చూస్తే ఇది మీకు అర్థమవుతుంది అందరూ శ్రద్ధగా విని చదువుకున్నట్లయితే భౌతిక శాస్త్రం చాలా తేలిగ్గా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి